హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బాక్స్. కూరల్లో రారాజు వంకాయ. అలాంటి వంకాయతో చాలా రకాల రెసిపీలు చేసుకుంటారు. నేను ఈరోజు వంకాయ బొబ్బర్లు కలిపి కూరల్లో చేయాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి, అప్పుడే రెసిపీ మీకు బాగా అర్థమవుతుంది. లేట్ చేయకుండా ప్రిపరేషన్లో వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ముందుగా మనం బొబ్బర్లని వంకాయల్ని ఉడికించుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని దీనిలో మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న బొబ్బర్లు వేసుకోవాలి. ఒక కప్ తీసుకున్నాను నేను. ఇది కొద్దిగా ఉడకాలి. వంకాయ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి బొబ్బర్లు సగం ఉడికిన తర్వాత అప్పుడు వంకాయలు వేసుకోవాలి. సగం ఉడికాయి కదా, దీనిలో వంకాయలు కూడా వేసి ఉడికించుకుందాం. వంకాయలు ఉడకడానికి ఎంతో టైం పట్టదు, తొందరగా ఉడికిపోతాయి. అందుకనే బొబ్బర్లు సగం ఉడికిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలు బొబ్బర్లు రెండు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ సెపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి పోపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టి దీంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇది కొద్దిగా ఎర్రగా వేగిద్దాం. ఇలా చిప్పట్లు ఆడుతుంది కదా, దీంట్లో 2 మిరపకాయలు, కొద్దిగా ఇంగువ, దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. నేను అల్లం పచ్చిమిర్చి విడిగా వేసుకున్నాను, మీకు కావాలంటే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిపోయింది కదా, ఇందాక ఉడికించిన వంకాయ బొబ్బర్లు వేసేసుకుందాం. వంకాయలు ఇలా మ్యాష్ చేసుకోవాలి, అప్పుడే కూర ముద్దగా వచ్చి తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండు రసం, తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిలోని వాటర్ అంతా పోయి దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. చూసారా నీరు మొత్తం పోయి కూర ఎలా దగ్గర పడిపోయిందో, అంతే కూర రెడీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం.
ఇదేనండి ఈరోజు రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మరిన్ని ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్